మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం మా ప్రేక్షకులందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో మొదలు పెడదాం మనం గత వారంలో ఒక వీడియోలో చెప్పాము ఏంటి యునైటెడ్ కింగ్డమ్ లో ఋషి సునక్ గారు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అవుతాయి అది క్రిప్టో ఇండస్ట్రీకి ఒక విధంగా మంచిదే అని అనుకున్నాం అలా అనుకున్నట్టుగానే రిషి సునక్ గారు మొట్టమొదటి భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి యూకేకి ప్రైమ్ మినిస్టర్గా ఖరారయ్యారు ఆయన ఈ వారం పదవి స్వీకరణ కూడా చేయబోతున్నారు అయితే ఈ పరిస్థితుల్లో అసలు ఈయన యూకేకి ప్రధానమంత్రి అవ్వడం వల్ల క్రిప్టోకి ఎలాంటి లాభం ఉంది అంతా లాభమేనా లేదంటే ఏదైనా నష్టం కూడా ఉందా అనే విషయాన్ని మనం ఈరోజు చాలా క్లుప్తంగా చర్చిద్దాం ఇంకా ముందుకు వెళ్లే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్త అయితే నా పేరు ఆర్కే నేను తెలుగు క్రిప్టో డైలీ ఛానల్ ద్వారా ముఖ్యమైన వార్తలు విశేషాలు విశ్లేషణలు టోకెన్ రివ్యూస్ హిడెన్ జెమ్స్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని తెలుగువారి ముందుకు తీసుకొస్తుంటాను ఒకవేళ మా కాంటెంట్ నచ్చితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు కామెంట్ లైక్ షేర్ చేయండి ఇంకా మేము ఈ వీడియోలో చెప్పేదంతా మా అభిప్రాయం మాత్రమే సలహా కాదు సలహా కావాలంటే మాత్రం నిపుణుల్ని సంప్రది మేము ఇటీవలే మీ ముందుకి యానిమల్ కాన్సెప్ట్స్ వాళ్ళ ఎన్ఎఫ్టీ ఒకటి తీసుకొచ్చాం అందులో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు రిజిస్టర్ అయ్యి మిగతా వాళ్ళకి రిఫర్ చేసి ఒకవేళ పాయింట్స్ గడిస్తే మీకు ఫ్రీ ఎన్ఎఫ్టీ వచ్చే అవకాశం ఉంది అని అన్నారు అందులో స్నూప్ డాగ్ సంబంధించి కొన్ని ఎన్ఎఫ్టీస్ కూడా ఉన్నాయి హార్డ్ వర్కింగ్ మ్యాన్ అనే ఒక టో టైటిల్తో కాబట్టి ముందుగా చెప్పినట్టుగా మేము కొనట్లేదు ఈ ఎన్ఎఫ్టీస్ ఒకవేళ ఫ్రీగా వస్తాయా అనే ఒక అదృష్టాన్ని పరీక్షించుకునే విధంగానే మేము పార్టిసిపేట్ చేస్తున్నాం అలాగే దాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం కాబట్టి మీకు కుదిరితే అక్కడ రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ముందుగా చెప్పినట్టుగా మీరు రిజిస్టర్ చేసుకుని మీ రిఫరల్ లింక్ కామెంట్స్లో వేస్తే వేరే వాళ్ళు మీ రిఫరల్ లింక్ వాడితే మీకు కూడా లాభం వస్తుంది అందరూ మా లింకే వాడాల్సిన అవసరం కూడా లేదు ఆ ఎన్ఎఫ్టీ గురించి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఇంకా మనం వార్తలకు వెళ్తే ఈరోజు అత్యంత పెద్ద వార్త ఏంటి యూకేలో ఋషి సెనక్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఖరారయ్యారు ఈ వారం ఆయన పదవి స్వీకరణ చేయబోతున్నారు ముందుగా అనుకున్నట్టుగా ఆయన ఇంతకుముందే బ్లాక్ అయినా కూడా లేదంటే క్రిప్టోస్ గురించి కూడా క్రిప్టో హబ్గా యూకేని తీర్చిదిద్దుతా అనే ఒక పందాలో ఆయన మాట్లాడారు అదే కాకుండా ఈయన వస్తున్న ఫ్యామిలీ ఏదైతే ఉందో అది బిలియనర్స్ ఫ్యామిలీ అనమాట అంటే ఆయన చాలా ధనవంతుడు కాబట్టి ఆయనకి టెక్నాలజీ గురించి అలాగే ప్రపంచంలో అన్ని విషయాలు ఎలా జరుగుతున్నాయి అనే విషయం గురించి కొంచెం ఎక్కువ అవగాహన ఉందన్నమాట అంటే డబ్బులో పుట్టి పెరగడం వల్ల డబ్బు ఎలా పనిచేస్తుంది అనే విషయం ఆయనకు ఎక్కువ అవగాహన ఉంది దానితో పాటు ఆయన ఏమన్నారు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని కూడా మనం ప్రోత్సహిస్తున్నాం దానివల్ల ఈ సెంట్రల్ బ్యాంక్ కాకుండా మిగతా బ్యాంక్స్తో పని లేకుండా డైరెక్ట్ సెంట్రల్ బ్యాంక్ ఇంకా పౌరుడు ఇద్దరు ఇంటరాక్ట్ చేసుకోవడానికి ఒక సులభతరమైన మార్గం ఏర్పడుతుంది ఇది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ తీసుకొస్తే అని ఆయన ప్రతిపాదించారన్నమాట అయితే చాలామంది ఏమంటున్నారు ఋషి సునక్ గారికి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి చాలా దగ్గర కనెక్షన్ ఉంది కాబట్టి ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతే ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రజలని అదుపు చేయడానికి వాడే అవకాశం ఉంది అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఇష్యూ చేసి మీరు ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు పెడుతున్నారు అనే విషయం మొత్తం గవర్నమెంట్కి తెలిసిపోతుంది అందులో వాళ్ళు నచ్చని విషయాలు ఏమైనా ఉంటాయి అంటే మీరు ఆదివారం రోజు మందు కొనవద్దు అని లేదంటే గాంధీ జయంతి రోజు పలానా విషయాలు పైన డబ్బులు ఖర్చు పెట్టొద్దని అలాంటివి ఏమైనా ఉదాహరణలు చెప్తున్నాం మనం ఇక్కడ అలాంటి ఆంక్షలు ప్రభుత్వం నచ్చని ఆంక్షలు మీరు ఏమైనా ఉల్లంఘిస్తే మీ అకౌంట్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అంటే పూర్తి నియంత్రణ ప్రజలు ఎక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎలా ఖర్చు పెడుతున్నారు అనే నియంత్రణ గవర్నమెంట్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది అదే కాకుండా వాళ్ళు ఇలా కూడా చెప్పవచ్చు మీ దగ్గర ఐదు సంవత్సరాల కన్నా పాత డబ్బులు ఉంటే అవి ఒకవేళ మీరు వచ్చే నెల లోపల ఖర్చు పెట్టకపోతే అవి ఎక్స్పైర్ అవుతాయని కూడా చెప్పొచ్చు ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ కానీ అలా చేయడం వల్ల ఏం లాభం అని మీరు అనుకోవచ్చు కానీ అలా ఒకవేళ కండిషన్ పెడితే అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నీ స్పెండ్ చేయడానికి అందరూ ముందుకు వెళ్తారు అలా స్పెండ్ చేసినప్పుడు ఎకానమీ అనేది పుంజుకుంటుంది అంటే ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి వడ్డీ రేట్లు ఎలా అయితే పెంచుతున్నామో అలా రేపు పొద్దున్న నిజంగానే సీబీడీసీ వచ్చి ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న డబ్బుల్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయగలిగితే గవర్నమెంట్ ఆ కంట్రోల్ని ఎన్నో విధాలుగా వాడొచ్చు అన్నిసార్లు మంచి మంచి విషయాలకే వాడతారని నమ్మకం లేదు ఎందుకంటే గవర్నమెంట్స్ పైన ప్రపంచవ్యాప్తంగా ఎవరికి నమ్మకం లేదు ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఋషి గారు రావడం ఒకవేళ నిజంగానే ఈయన యూకేని క్రిప్టో హబ్గా తీర్చిదిద్దితే అది యూ మొత్తం క్రిప్టో ఇండస్ట్రీకి మంచిది కానీ ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ ఇలాంటి ఈ పెద్ద పెద్ద నియంత్రణ ఆధ్వర్యంలో లేదంటే వాళ్ళు చెప్పిన విధంగా ప్రజల్ని మోసం చేయడానికి ఏమైనా కుతంత్రం వాడితే కూడా మనం చెప్పలేం అలా రెండు విధాలుగా మనం ఇప్పుడు కామెంట్స్ వింటున్నాం ఇంకా ఈయన పదవిలోకి వచ్చి బ్లాక్ గురించి అలాగే క్రిప్టో గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఆ చర్యల వల్ల మన క్రిప్టో ఇండస్ట్రీ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు మన వార్తల్లో కవర్ చేస్తూనే ఉందాం కానీ ఈ వీడియోలో కేవలం ఈ ఋషి సునక్ గారు ఎలెక్ట్ అయ్యారు దానివల్ల ఎలాంటి ఆలోచనలు మనం మార్కెట్లో వింటున్నాం అనే విషయాన్ని మేము ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో తీసుకొచ్చాం మనం మళ్ళీ వచ్చే వీడియోలో ముఖ్యమైన వార్తలు విశేషాలు విశ్లేషణలు టోకెన్ రివ్యూస్ హిడెన్ జెమ్స్ ఇవన్నీ కూడా చర్చించుతూనే ఉన్నాం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు